హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు అందరికీ సంబంధించి పలు కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాఠశాలలో చేరే వారితో పాటు ప్రస్తుతం ఎవరైనా సరే పాఠశాలను మానవేశారా, అలాగే వారికి సంబంధించి వచ్చే నెలలో అమలు చేయబోతున్న జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేశాను. అలాగే జగనన్న విద్యా కానుక కిట్కి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం విద్యార్థులందరూ బడిలో చేరడానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహించబోతున్నట్లు, ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా విద్యార్థులు ఎవరైనా సరే పాఠశాలలో జాయిన్ అనేది అవుతున్నారా, లేదా వారి యొక్క బడికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంబంధిత గ్రామ వాలంటీర్లు, అలాగే వార్డు వాలంటీర్లు, అలాగే సంబంధిత ఏఎన్ఎంల ద్వారా విద్యార్థులందరికీ సంబంధించిన డేటా అనేది సేకరించి ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, వీరిలో ఎవరైనా సరే బడి అనేది మానవేశారా, లేకపోతే ఏ పాఠశాలలో జాయిన్ అనేది అయ్యారో అనే విషయాలను వీరికి సంబంధించిన వివరాలు అనేది సేకరిస్తున్నట్లు, ఎవరైనా సరే పాఠశాల అనేది మానవేసినట్లయితే వారికి సంబంధించిన వివరాలను సపరేట్ గా సేకరించాలని, దీనికి సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా సంబంధిత పాఠశాలకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన వివరాలను సేకరించి, అంటే ప్రస్తుతం బడికి వెళ్లే పిల్లలతో పాటు బడికి వెళ్లని పిల్లలకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా సమాచారం అనేది సేకరించి మండల స్థాయిలో ఉంచాలని, మండల స్థాయిలో తుది జాబితాను సంబంధిత ఎంఈఓలకు అలాగే డీవీఓలకు సమర్పించాలని సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సంవత్సరం ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వారు కళాశాలలో జాయిన్ అనేది అవుతున్నారా, లేదా ఎవరైనా సరే కళాశాలలో జాయిన్ అనేది అవ్వకుండా డ్రాప్అవుట్లు అనేది ఉన్నాయనే విషయాలను వారికి సంబంధించిన పూర్తి వివరాలతో సేకరించాలని, ఎవరైనా సరే కళాశాలలో జాయిన్ అనేది అవుతున్నట్లయితే ఏ కళాశాలలో జాయిన్ అనేది అవుతున్నారు, ఎవరైనా సరే కళాశాలలో జాయిన్ అనేది అవ్వకుండా డ్రాప్అవుట్లు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన వివరాలను కూడా మే 29వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా యొక్క వివరాలు సేకరించాలని సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే జగనన్న విద్యా కానుక కిట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే స్కూల్ ప్రారంభించిన వెంటనే విద్యార్థులందరికీ సంబంధించి, అంటే జూన్ 12వ తేదీన స్కూల్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి అదే రోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ను అందజేయాలని, నేరుగా పాఠశాలకే సరఫరా చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది. అంటే గతంలో మండల స్థాయిలో పాఠశాలకు చేరవేసిన తర్వాత ఆ తర్వాత కింది స్థాయిలో స్కూల్కి అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక మీదట అలా కాకుండా నేరుగా ఆ యొక్క పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అనే దాన్ని బట్టి ఇప్పటికే వారికి సంబంధించిన వివరాలను సేకరించి ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన పూర్తి వివరాలతో ఆ యొక్క జగనన్న విద్యా కానుక కిట్ను నేరుగా ఆ యొక్క పాఠశాలకు అయితే పంపడం జరుగుతుంది. పాఠశాలకు పంపిన ఈ యొక్క జగనన్న విద్యా కానుక కిట్లో ఏదైనా సరే నాణ్యత కనుక లేకపోయినట్లయితే తిరిగి వెనక్కి పంపే విధంగా చర్యలు కూడా చేపడుతున్నట్లు, తప్పనిసరిగా ప్రతి విద్యార్థి యూనిఫామ్ అలాగే షూలు ధరించే విధంగా చర్యలు చేపట్టాలని సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే ఈ సంవత్సరం అందజేసే జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చే నెలలో జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన అటెండెన్స్ లో చాలా మందికి ల్యాక్ ఆఫ్ అటెండెన్స్, అంటే వీరికి సంబంధించి జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించిన అటెండెన్స్ అనేది తప్పనిసరిగా 75% అనేది ఉండాలి కాబట్టి చాలా మందికి 75% అటెండెన్స్ అనేది లేని కారణంగా అటువంటి వారందరికీ ఈ సంవత్సరం ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. గతంలో కూడా అక్కడ చూసుకున్నట్లయితే వీరు గతంలో రిజెక్టెడ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ అటెండెన్స్, అంటే 2022లోనే వీరికి సంబంధించిన పేమెంట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే వీరికి అటెండెన్స్ అనేది లేని కారణంగా గతంలో వీరికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారులు, అంటే విద్యార్థులందరికీ సంబంధించి స్కూల్ ఇన్ఫోలకు సంబంధించిన వెబ్సైట్ లో వారికి సంబంధించిన అటెండెన్స్ వివరాలనేది సంబంధిత అధికారులు ఆల్రెడీ రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క వివరాల ఆధారంగా మనకు జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు వచ్చే నెలలో విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే నామినీగా ఉన్నారో వారికి సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా, లేదా గతంలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా, అటువంటి వారందరూ వివరాలతో పాటు తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అనేది మారాయా లేదా అనే వివరాలతో వారికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది రావాలంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాలని సంబంధిత అధికారులు అయితే తెలియజేశారు.